శేఖ్ మహబూబ్ షరీఫ్ నిజాం కడప జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు కడప జిల్లా ప్రొద్దుటూరులో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మన జిల్లాలో ఉన్నటువంటి ఒక్కోటి ఆస్తులు 2000 ఎకరాలలో 1000 ఎకరాలకు పైగా ఆక్రమణలకు గురి అయినాయి. వీటి పైన అధికారులకు ఎన్ని మాటలు ఫిర్యాదులు చేసినా కూడా చలించినటువంటి పరిస్థితులు, చలించనిపోయిన పరిస్థితుల్లో జిల్లా స్థాయి అధికారుల వరకు ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు స్పందనలో కూడా ఫిర్యాదు చేస్తే స్పందనలో కూడా చలించినటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్పందన కార్యక్రమం ఊరికే నామ మాత్రంగా మాత్రమే నిలబెట్టుకున్నారు. స్పందనలో చూస్తే కాలపరిమితి అయిపోయినా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. దీనికి తోడు ఈ మధ్యకాలంలో రాష్ట్ర వగ్గోటు చైర్మన్ ఖాదర్ భాష గారు వస్తే ఫిర్యాదు చేయడం జరిగింది. తర్వాత రాష్ట్ర వగ్గోటు సీఈఓ గారి కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేయడం ఉంది. వాళ్ళు చరించి జిల్లా ఉన్నతాధికారులకు ఒక మెమో పంపడం జరిగింది. ఈ యొక్క 278/1 సర్వే నెంబర్లో 33 సెట్ల స్థలం ఆక్రమణకు గురి అయినదని, ఈ యొక్క ఒక్కడు స్థలము ఒక్కడు సంబంధించినది, దీంట్లో క్రయ విక్రయాలు చేయరాదని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అన్ని చట్టాలలో కూడా ఒక్కో చట్టం చాలా కఠినమైనటువంటి చట్టము. ఈ చట్టము అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు కావడం లేదు. రాష్ట్ర ఒక్కోటి నుంచి వచ్చినటువంటి కార్యాలయానికి లెటర్ల రూపంలోకి వస్తే ఆ లెటర్లను గ్రామీణ స్థాయి అధికారులు కానీ మండల స్థాయి అధికారులు కానీ జిల్లా స్థాయి అధికారులు కానీ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. కాబట్టి మేము ఇంతగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా అధికారులు నిద్రావస్థ విడిచి ఫీల్డ్లోకి పోయి స్థలాలను పరిశీలన చేసి ఒక్కటి స్థలాలు ఆక్రమించినారా లేదా అన్నది ఒక పరిశీలించి ఆ యొక్క స్థలాలలో ఉన్నటువంటి కట్టడాలను కూల్చి ప్రభుత్వానికి అప్పజెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఒక్కటి ఆస్తులు కాపాడలేనటువంటి ఈ ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు సామాన్యమైనటువంటి ప్రజలకు ఏ విధంగా రక్షణ కల్పిస్తుంది, సామాన్యమైన ప్రజల వ్యక్తిగత ఆస్తులకు ఏ విధంగా రక్షణ కల్పిస్తారని మేము డిమాండ్ చేస్తా. ఈ యొక్క ఇప్పటికైనా అధికారులు చలించి ఒక్క ఆస్తుల్లో పరిరక్షణ చేపట్టకపోతే రానున్న కాలంలో ఈ హింసాబాద్ దూరంలో దశల వారీగా ఉద్యమాన్ని చేపట్టి రాష్ట్ర స్థాయిలో పెద్ద ఉద్యమాన్ని లేవనెత్తుతామని ప్రభుత్వానికి ఈ ఉన్నతాధికారులకు హెచ్చరిస్తా ఉన్నాము. ఇప్పటికైనా అధికారులు కార్యాలయాల్లో నిద్రపోకుండా ఫీల్డ్లోకి వచ్చి పరిశీలన చేయాలని కోరుతున్నాము. ప్రజల సొమ్ము కీతపత్యాలుగా తీసుకుంటూ ప్రభుత్వానికి సంబంధించిన ఒక్కాస్తులు కాపాడకుండా ఆఫీసులలో నిద్రపోతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈ ఆక్రమించినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో, వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఈ ఆక్రమణలకు సహకరి. నా పేరు సయ్యద్ బాబా ఫురుద్దీన్, ప్రొద్దుటూరు ఇన్సాఫ్ కమిటీ ప్రెసిడెంట్. గత 12 ఏళ్లుగా 2012 నుంచి 2023 ఈరోజు వరకు దాదాపు 12 ఏళ్లు దాటి 13 ఏళ్లు జరుగుతూ ఉంది. 13 ఏళ్లుగా వక్బోర్డ్ ఆస్తుల మీద మేము అశేష కృషి చేశాము, చాలా వరకు అధ్యయనం చేశాము. ఏదైతే ప్రాపర్టీలు ఉన్నాయో ఆ ప్రాపర్టీల్లో సగానికి సగము అన్యాక్రాంతమైనాయని తేలిపోయినాయి. ఈ అన్యాక్రాంతం చేసిన వారు, అన్యాక్రాంతం ఎవరెవరు దీనికి సహకారం చేసినారు వారి యొక్క పూర్తి ఆధారాలతో సహా మేము ప్రభుత్వ అధికారులైన ఎంఆర్ఓ గారికి, పంచాయత్ సెక్రటరీ గారికి, తర్వాత వగ్గోటి ఇన్స్పెక్టర్ గారికి, సిఓ గారికి, ఆర్టీఓ చమ్మగుడు గారికి, తర్వాత కడప కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, అట్లా పేరు పేరున 12 డిపార్ట్మెంట్లకు వాస్తవాలని మేము వాళ్ళ దృష్టికి తీసుకుపోయినాం. కానీ వారు సరైన చర్యలు తీసుకోమని కింది స్థాయి అధికారులకు, పేపర్లకు పేపర్లే సమాధానం ఉన్నాయి కానీ స్థలాల్లో వచ్చి ఆడ యాక్షన్ చేసింది లేదు, ఏ ఆస్తి కాపాడింది లేదు. పైగా ప్రభుత్వ అధికారులు, ఒక్కటి ఆస్తి అంటే ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ ఆస్తినే ప్రభుత్వ అధికారులు కాపాడలేని దుస్థితి ప్రజల్లో ఏర్పడింది. అదే కాకుండా ప్రభుత్వ అధికారులే ప్రభుత్వ ఆస్తులపైన తప్పుడు రికార్డులు నమోదు చేయడము, తప్పుడు పర్మిషన్లు ఇవ్వడము చాలా విచిత్రంగా ఉంది. భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారము ప్రభుత్వ అధికారులు భారతదేశ చట్టాలను అమలు పరచాల్సిన ప్రభుత్వ అధికారులు అదే చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇవ్వడము, అదే చట్టాలకు వ్యతిరేకంగా పాల్పడము, అదే వ్యతిరేకతకు సహకారం చేయడము, అవినీతి పరులకు సహకారం చేయడము, ఏం జరుగుతూ ఉంది? ఈడ భారతదేశ చట్టాలను యాడ అనుసరిస్తూ ఉన్నారు, అనుసరించడం లేదు. ఏది ఎందుకు అంటే దానికి నిదర్శనము చాలా ఉన్నాయి. ఇప్పుడు అయితే ఒక్కొడ్డు స్థలాల్లో అక్రమ నిర్మాణాలైన ప్లానింగ్ అప్రూవలు చట్ట వ్యతిరేకం, ఒక్కొడ్డు స్థలంలో తప్పుడు దస్తావేజులు పుట్టియడము అది చట్ట వ్యతిరేకం, ఒక్కొడ్డు ఆస్తులపైన ఎలాంటి క్రయ విక్రయాలు కాదు కానీ కనీసం లీజులు కూడా ఇవ్వడానికి లేదు, అట్లాంటప్పుడు రిజిస్టర్లు ఎట్లా జరిగినాయి? ఎందుకంటే భారతదేశ అత్యున్నత న్యాయస్థానము ఒక్కొడ్డు ఆస్తుల మీద ఎలాంటి క్రయ విక్రయాలు జరగకూడదు, అట్లా ఎవరైనా చేస్తే క్రిమినల్ కేసులు పెట్టండి అని ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. ప్రభుత్వ అధికారులు
ప్రజల ఆస్తులను ప్రజల ధనమాన ప్రాణాలను కాపాడే అధికారులు కానీ ప్రజల ఆస్తులను ఆ ప్రజలను ఇబ్బందులు పెట్టే అధికారము ఏ ప్రభుత్వ అధికారికి లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా నిరూపించింది. అయినప్పటికీ ఇక్కడ కోర్టు న్యాయస్థానాలు భారతదేశ అత్యున్నత న్యాయస్థానాలకే ఆర్డర్లకే ఖతరు లేదు. ఇంకా ప్రభుత్వ అధికారులు ఇచ్చిన పేపర్లకు ఏం ఖతరు చేస్తారు? పొట్టుటూరులో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒక్కోడ్ ఆస్తులను కాపాడాలని చెప్పి చేస్తున్న ధర్నాకు మద్దతుగా మేము కూడా పాల్గొనడం జరిగింది. ముస్లిం కమిటీకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా కానీ మేము పాల్గొంటాం. ఎందుకంటే ఈరోజు ఒక్కో ఆస్తులు అన్యాకృతమైన అని చెప్పి గత 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి బాబాన్న ఎన్నో సంవత్సరాల నుంచి ఫైట్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళాము. అలాగే డిఆర్ఓ కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. అన్ని ఏ సర్వే నెంబర్లలో ఎంత ఇన్స్టెంట్ ల్యాండ్ కబ్జా జరిగిందన్న విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా ప్రూఫ్ ఎవిడెన్స్తో సహా ఇవ్వడం జరిగింది. డిప్యూటీ సీఎంకి చేతికి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న ముస్లిం కమ్యూనిటీ సంబంధించిన ప్రతి పొద్ద వాళ్ళ కూడా ప్రతి జమాత్ కూడా దీంట్లో పిలిపించి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున దీనిపైన చేస్తామని చెప్పి ఉద్యోగులు చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఒక్కోటి ఆస్తులు పెద్దవాళ్ళు ఎవరైతే మా పూర్వీకులు ఉన్నారో వాళ్ళు ఇచ్చిపెట్టిపోవడం జరిగింది. దీన్ని కాపాడడం కోసము 14 సంస్థలకు 14 డిపార్ట్మెంట్లకు అధికారం ఇవ్వడం జరిగింది. అయినా కానీ వాళ్ళు వచ్చి సర్వే చేసి కొంతమంది సర్వేను కూడా చేతికి ఇవ్వకుండా అలాగే మభ్య పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే ఎవరైతే ఎల్ఆర్ఎస్ చేస్తున్నారో ఎల్ఆర్ఎస్ చేసి టైటిల్ ఎవరికైతే ఉందో వాళ్ళకే ఆ భూమిని ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. అలాగే ఎవరైతే ఎల్ఆర్ఎస్ చేసి ఎవరికి టైటిల్ ఉందో వాళ్లకు వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి చెప్తున్నాను. గతంలో కూడా ఎన్నో సార్లు కూడా ఒక్కోటి ఆస్తులను కబ్జా చేసిన అందరికి కూడా మేము వాళ్ళకి సమాధానం చెప్పడం జరిగింది. మీరు ఈ ఒక్కోటి ప్రాపర్టీ మీకు ఎవరు అమ్మారు, ఎవరి ద్వారా అమ్మించారని చెప్పి చెప్పడం జరిగింది. గతంలో ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన కొంతమంది దీనిలను పాల్పడి అనవసరంగా అమ్మడం జరిగింది. ఇది రిజిస్టర్ ఆఫీస్ లో కూడా దీన్ని కొనకూడదు అమ్మకూడదు అని చెప్పి పెట్టినా గానీ ఈ రోజు విక్రయాలు జరుగుతున్నాయంటే ముస్లిం కమ్యూనిటీ పట్ల ఎంతో అన్యాయం జరుగుతుందని చెప్పి ఈ రోజు ఇన్సాఫ్ కమిటీ గొంతు పెట్టడం జరిగింది. దానికి మద్దతుగా మేము ప్రతిసారి కూడా ఉంటామని చెప్పి తెలియపరుస్తూ సెలవు.